బీనైన్ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవితాయనరెడ్డి హరీష్ రావు సందర్శించారు. అయితే పాలమాకుల గురుకుల విద్యార్థులు వారితో తమ బాధలు చెప్పుకుని బోరున విలపించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, విద్యార్థుల పరిస్థితి చూస్తే బాధేస్తుందని, విద్యార్థుల కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, మీరు వెళ్లిపోయాక మమ్మల్ని మళ్లీ కొడతారు అంటూ భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్లో కర్రలు విరిగిపోయేలా కొడుతున్నారని, అన్నంలో పప్పులో పురుగులు వస్తున్నాయంటే తీసి తినమని కొడుతున్నారని చెప్తున్నారు. పాఠాలు సరిగ్గా చెప్పడం లేదు, గైడ్లు పెట్టుకుని పరీక్ష రాయమని చెప్తున్నారన్నారు. అటు విద్య లేదు, ఇటు సరైన భోజనము లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి విద్యార్థులు బాధపడుతున్నారని, ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు, రెండవ జత ఇప్పటి వరకు ఇవ్వలేదని, బుక్స్ కూడా ఇవ్వలేదని ఆరో తరగతి విద్యార్థులు చెప్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాయి, ఏడ్చేస్తున్నారు, దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు, పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు. మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి, పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి, సాంబార్ నీళ్లు నీళ్లులాగా ఉన్నది. అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలిబుచ్చుతా ఉన్నారు. పాఠాలు సరిగా చెప్పడం లేదు, అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు, అటు విద్య లేదు, ఇటు భోజనము లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు. ఆరవ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు, ఇంకా రెండవ జత బట్టలు రానే లేదు అని చెప్పి ఆరవ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు. బుక్స్ కూడా పార్ట్ 1 పార్ట్ 2 లో ఒకరికి పార్ట్ 1 ఇచ్చి ఇంకొకరికి పార్ట్ 2 ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు. పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు, బట్టలు రావు, పుస్తకాలు రావు, కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు. ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు. మీరు ప్రతిరోజు కోడిగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు రెండు రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు, అది కూడా ఆ కోడిగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది, మేము తినలేకపోతున్నాము అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను, ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తారు. బీనాయ్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించి రోగులతో మాట్లాడారు. మెడికల్ రూములు పరిశీలించి సిబ్బంది మందులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, రానున్న 72 గంటల్లో భారీ వర్షం ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. మందుల కొరత లేకుండా చూడాలని, వైద్యులు వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వంటివి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తీసుకొని పెట్టుకోలేదా? అయిపోతుంది సార్, మళ్ళీ వరకు వెయిట్ చేసుకోవడం ఒకసారి టెస్టింగ్ డిఎంఎస్ ఒకసారి మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం.
సో ఇప్పుడు రానున్న 72 అవర్స్లో, సో 72 గంటలలో మనకి చాలా భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈరోజు మెడికల్ ఆఫీసర్స్తోని మళ్ళీ ఎంపీడీఓస్తోని కూడా ఒక టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో అందరినీ అప్రమత్తంగా ఉండడానికి, సో భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి సీజనల్ వ్యాధులు, సో ఇది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్కి వచ్చినాం, సెప్టెంబర్ 1 కూడా మనకి సీజనల్ వ్యాధుల్లో ఎక్కువ వ్యాప్తి చెందే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ మంత్ కూడా మనం ఆగస్ట్ ఎట్లయితే అలర్ట్గా ఉన్నామో సెప్టెంబర్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్రజలందరికీ కూడా మీడియా ముఖంగా విజ్ఞప్తి ఏంటి అనేసి అంటే, సో ఈ సీజనల్ వ్యాధులు మనకు రాకుండా ఉండాలంటే ఎస్పెషల్లీ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది, ప్రభుత్వంది ఒకటే కాదు ప్రతి ఇంటిది కూడా బాధ్యత ఉంటుంది. చూసుకోండి, నీళ్ళు ఎక్కడ నిల్వ లేకుండా ఉంచుకోండి. సో నీళ్ళు ఎక్కడ నిల్వ లేచుకుంటా ఉంచుకున్నట్టయితే మనకి దోమల వ్యాప్తి అనేది ఉండదు, మలేరియా డెంగ్యూ అలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా మనకి రాకుండా ఉంటాయి. సో అది ఒకటి చూసుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడము, సో మన పరిసరాలంతా పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెత్త చెదరం అంతా అక్కడిక్కడ ఉండకుండా వేసుకున్నట్టయితే కంపల్సరీగా మనకి డయేరియా కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, ఇతర వ్యాధులన్నీ కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ నీళ్లు నిల్వ ఎక్కడ లేకుండా చూసుకునే విధంగా ప్రజలందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచేట్ మండలం రైతు వేదికలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో వివిధ గ్రామాలకు లింక్ రోడ్ల కోసం 10 కోట్లు మంజూరు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం వాపసు చేశారన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 1 గ్యారంటీ నెరవేర్చలేదన్నారు. సర్పంచ్ చాలా మంది ఉపలేఖారు, అదేవిధంగా లక్ష్మణ్ మరి చాలా మంది దశంకర్రెడ్డి గారు, దశమారెడ్డి గారు, చాలా మంది సర్పంచ్లు, మరి మాజీ సర్పంచ్ మాజీ ఎంపీలు, ముఖ్యులందరూ సీనియర్ నాయకులందరికీ ఇక్కడ వచ్చేసిన లబ్ధిదారుల సంఘాల గారి కూడా, మరి పెద్దలందరికీ పేరు పేరు నమ్మకం నమస్కారాలు తెలియజేస్తాం. కొంచెం ఆలస్యమైంది, మనం 11:30 గారు కూడా అక్కడ వర్షం రావడం వల్ల కొంత ఆలస్యమైంది. ఆయన ఇక్కడ కూడా 5 రోజులు మనం చెక్కులు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పనిచేస్తుంటే ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఇస్తారా లేదా అని చెప్పేసి అందరు కూడా భయపడేటటువంటి మాట వాస్తవమే. మేము మొదటిసారి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినట్టు కూడా మేము వెళ్ళి చెప్పింది అదే, చాలా మంది లబ్ధిదారులు మరి వారి యొక్క చెక్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఇమీడియట్ గా ఆ చెక్కులు రిలీజ్ చేయండి అని చెప్పేసి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే వాటన్నింటినీ కూడా మేము పరిశీలిస్తా ఉన్నాం, అన్ని స్టాప్ చేయడం జరిగింది, మరి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఈ రోజు మనకు దాదాపు మన నేను అనుకుంటా మన జిల్లాలోనే ఎవరికి రాలేదు ఈ చెక్కులు. మన వేరే ప్రైవేట్ ప్లేసెస్ వెళ్తే 100, 200, 300 కట్టలేదు. మన నర్సాపూర్ నియోజకవర్గానికి 494 చెక్కులు తీసుకుని జరిగింది. దానిలో భాగంగా మన చిల్లర్చేటి గ్రామానికి సంబంధించి, మండలానికి సంబంధించి 40 చెక్కులు దాదాపు 11-12 లక్షల రూపాయల వరకు కూడా మనం ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు సీఎం నిజం కూడా పేదలందరూ ఒక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో వైద్యాన్ని చేసుకునేటువంటి వారికి మరి ఇది ఒక ఊరట ఒక అండ అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఉంది అందరికీ కూడా, ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనము మరి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కూడా మన కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని రోగాలు ఉన్నదాన్ని ఇంకా కూడా ఎక్కువ చేసుకోవడం జరిగింది. డయాలసిస్ లాంటివి కూడా లేకపోతే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసుకొని, మరి అదేవిధంగా మనకు అవయవాల మార్పిడి కూడా లేకుంటే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో మరి ఇంక్లూడ్ చేసుకుని వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా అందించడం జరిగింది. అయినప్పుడు కూడా కొన్ని విషయ జ్వరాలు లేకుంటే చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా లేదంటే ఇంకా కొన్ని ఇంక్లూడ్ కానిటువంటి వాళ్ళకు లేకుండా సడన్ గా పోయి అడ్మిట్ అయిపోయి వేరే రోజు చేసుకున్నటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వాళ్ళకు ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ మరి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి నిజంగా చాలా సంతోషం ఇచ్చిన వెంటనే ఇమీడియట్ గా మీరు బ్యాంక్ ఖాతాలో చెక్లు వేసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నా.
ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, నేను అనుకుంటా ఇంకా చాలా అప్లికేషన్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇంకా పర్షు చేస్తూనే ఉన్నా, రోజు నేను పంపిస్తా ఉన్నా, మరి తొందరలోనే ఇంకా కొన్ని చెక్స్ కూడా వస్తే వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మాకు రాలేదు ఇప్పుడు, కొన్ని ముందు ఇచ్చినాం ఇంకా రాలేదు, ఇంకా తర్వాత ఇచ్చిన చెప్పేసి అనుకుంటున్నారు. అదేంటంటే మనం పంపించిన తర్వాత సీఎం ఆఫీస్ నుంచి హాస్పిటల్కి వెళ్తాం వెరిఫికేషన్ కోసం. ఎవరి తొందరగా వెళ్ళి వెరిఫై చేసి వస్తే దాన్ని బట్టి అవి వస్తా ఉన్నాయి. కాబట్టి మేము ముందు ఇచ్చినట్టు రాలేదు అని చెప్పేసి మీరు ఏమి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అప్లికేషన్ కి తప్పకుండా ఎంతో కొంత సహాయం అందుతుంది. ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం, మేము పరిశీలి చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్స్ రావడం వల్ల కొంత డిలే జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒక 45 రోజులు పోయి, తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఒక 45 రోజులు పోయిందంటే దాదాపు ఒక 2-3 నెలలు దాటనే పోయింది, అది కూడా డిలే అయింది. నా టీషర్ట్ ఎంత టీషర్ట్ నరసింహరాజపతి సొంత పార్టీ ఎమ్మెల్యేలకే విలువ లేదని, ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. నకిరేకల్ దళిత ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఘోర అవమానం జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో ఎమ్మెల్యేను గుర్తుపట్టని పోలీసులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికేందుకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు లోపలికి అనుమతి ఇవ్వలేదు పోలీసులు. ఈ పరిణామంతో ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే ఆయన జరిగిన అవమానాన్ని దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కొత్తగా మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలను గుర్తుపెట్టిన పోలీసులు 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వేముల వీరేశంను గుర్తుపట్టకపోవడం సిగ్గుచేటని, ఇలాంటి ఘటనలు ఇంకొకసారి జరిగితే దళిత సమాజం ఊరుకోదని మండిపడ్డారు. స్వాగతం. ఆడబిడ్డ మీద అంత అక్కస్సు ఎందుకని ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు అన్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ మీద కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మాట్లాడేది కరెక్ట్ కాదని, కవిత విడుదల వస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, పొలిటికల్ కలర్ ఇవ్వాలంటే కేసీఆర్ కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి, కవితమ్మ ఆడబిడ్డ ఆమెకు కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. ఒకడేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటాడు, ఇంకొకడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటాడు. అసలు దీనికి దానికి సంబంధం ఉందా? రాజకీయాల కోసం మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఇప్పుడు కవితమ్మ విడుదల వచ్చింది, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కవిత
తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈస్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్. పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి, కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి. అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల, ఒక ఆడపిల్ల అమ్మాయి, సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్. ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఏ వెర్డిక్ట్ రిలీజింగ్ హర్ ఆన్ బెయిల్. దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోతున్నాయని ఒకడు అంటాడు, ఒకడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలిసిపోతుందని ఒకడు అంటాడు. అసలు ఏమన్నా సందర్భం ఉందా ఏదన్నా? అసలు దాని వాళ్ళు మాట్లాడేదానికి రిలేటెడ్గా ఏమన్నా ఉందా? రాజకీయాల కోసం మాట్లాడటం వలన అది కరెక్ట్ కాదు. నాగర్ కర్నూలు జిల్లాలోని పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి విచారణ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు సూచించారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా కోర్టు హాల్లో జిల్లాలో పెండింగ్ క్రిమినల్ కేసుల పరిష్కారానికి న్యాయమూర్తులు, పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కేసుల పెండింగ్ లో ఉండకుండా చూడాలన్నారు. తక్కువ సమయంతో కూడిన డేట్లు ఇచ్చి కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. హైకోర్టులో బెంచ్ మీద రోజు 30 కేసులను పరిష్కరిస్తామన్నారు. తన దగ్గరకు వచ్చిన కేసులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. విచారణ అధికారులు కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించారని, విచారణ అధికారులు విధిగా హాజరయ్యేలాగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ అధికారులు ఆదేశించారు. For the benefit of everyone here and also online and also the judicial officers, similar sections cases will be there. You try to post them on one day because that will enhance the speed of disposal and your mind will be acquainted with the general phenomenon that is going on. Something is wrong. And if you give me the particular name of the officer, I will take care. Such things should not happen. It will not happen. And I doubt whether what is, see, whatever you say is the voice of these cases where bails are granted to the collector of the district. And the collector of the district is swearing funds for that security amount which is ordered by the court. So this is the moment we grant him bail. As of right, he now has the right to be out of the jail. You tell them, sir, every month any cases may dispose of, sir, pending investigation lay on the night. Adi kutti vipati ga omni, sir. Din gunchi minna ota mani personal agarse mani maatlaat, sir. Blaming anybody. See, for you, your duty casts more in seeing that the crimes are investigated into and charge sheet is filed. This is the first priority for you. Our first priority you have to look into. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో ఉండవిల్లి మండలం పరిధిలోని మెన్నిపాడు గ్రామంలోని వర్షాకాలంలో వాగు పొంగి పొర్లటం వల్ల బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని, గ్రామానికి రావడానికి ఇది ఒక్కటే మార్గమని, వాగుపై వంతెన నిర్మించాలని, శ్మశానానికి వెళ్లడానికి కూడా వీలుగా రోడ్డు నిర్మించాలని, మెన్నిపాడు గ్రామంలోని సీసీ రోడ్లు లేని కాలనీలోనే సీసీ రోడ్లు నిర్మించాలని, గ్రామంలో సొంత స్థలం లేని ఎస్సీ బీసీ మైనారిటీ ఓబీసీ కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, అర్హులైన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, గ్రామంలోని ఎస్సీ కాలనీలో త్రాగునీరు రాని సందర్భాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, మెన్నిపాడు కోలగుట్ల పుల్లూరు గ్రామాల మధ్య తార్ రోడ్డు నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులకు మేము ఓటు బ్యాంకుగా గుర్తొస్తున్నాం తప్ప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నాయకులు మర్చిపోతున్నారని, కనీసం మా గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని, ఇప్పటికైనా స్పందించి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ముందుకు రావాలన్నారు. ఎమ్మెల్సీ
చల్ల వెంకటరామరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎంపీ మల్లూ రవి ఎన్నికల సమయంలో వాగుపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు స్పందించడం లేదని, వర్షాలు వస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా స్పందించి త్వరగా వాగుపై వంతెన ఏర్పాటు చేయాలని మీడియా ముఖంగా కోరుతున్నామని అన్నారు. గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం పరిధిలోని మెండిపాడు గ్రామంలో ఉన్నాం. ఈరోజు మనం ఈ గ్రామానికి రావడానికి ప్రధాన కారణం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాగు. ఈ వాగు గ్రామ ప్రజలందరికీ చాలా సమస్యగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు, చిన్న చిన్న వర్షాలకు సైతం ఈ వాగు పొంగి పొరలడం వల్ల ఈ గ్రామంలోని ప్రజలంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఈ వాగు వచ్చిందంటే గర్భిణీ స్త్రీలైనా సరే ట్రీట్మెంట్ కోసం కర్నూలు వెళ్ళాలన్నా లేదా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలన్నా, వ్యవసాయం చేసే రైతులు, కూలీలు, అదేవిధంగా వాహనదారులు వెళ్ళాలంటే కూడా, ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు రావాలంటే కూడా ఈ గ్రామంతో ప్రజలకు సత్సంబంధాలన్నీ కూడా తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ మెన్నిపాడు యొక్క వాగుపై వంతెన నిర్మించాలని, వంతెన నిర్మించడం ద్వారా ప్రమాదాలను అరికట్టే అవకాశం కూడా ఉందని అయితే చెబుతున్నారు. గ్రామంలోని ప్రజలు తెలియజేసినటువంటి సమాచారం ప్రకారం చాలామంది కూడా వాగు వచ్చినప్పుడు వాగు దాటడానికి వెళ్ళి కింద పడినటువంటి ఎన్నో సందర్భాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగితే మాత్రం ప్రజల ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని, కాబట్టి ఆలంపూర్ నియోజకవర్గంలోని ఈ గ్రామం గురించి ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు దృష్టి సారించాలని, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామరెడ్డి, ఆలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు, అదేవిధంగా అధికార పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలను, ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ గ్రామంలోని వాగుపై వంతెన నిర్మించేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం ముందుకు రావాలని అయితే గ్రామ ప్రజలు కోరుతున్నారు. మరి గ్రామంలో వర్షాకాలం వచ్చిందంటే, వాగు వచ్చిందంటే ఏ విధమైనటువంటి సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు అనేది వారి మాటల్లోనే విందాం. మాకు చాలా ఇబ్బంది ఉంటుంది బుద్ధి వల్ల. మాకు ఎక్కడ బయటికి వెళ్ళడానికి ఉండదు, ఎక్కడ పోవడానికి ఉండదు, చాలా ఇబ్బంది ఉంది. ఎన్నేళ్ళుగా ఈ సమస్య ఉంటుంది? ఈ 30 సంవత్సరాలు పైగా. ఆల్రెడీ ఇంతకుముందు ఒక అమ్మ అబ్బాయి చనిపోయినాడు ఇక్కడ, చనిపోయినాడు కిందికి పడి. నీళ్ళు 15 సంవత్సరాలు అయింది. అంటే ఎవరికైనా ఉన్నత అధికారులకు పత్రం అందజేశారు? చెప్పినాము కానీ చేస్తాం అన్నారు, ఇంతవరకు అయితే ఎవరేం చేయలేదు. దాదాపు 100 సంవత్సరాలు ఉంటుంది. మాకు సమస్య 50 సంవత్సరాలు ఉంది. మా పూర్వీకులు కూడా ఇబ్బందులు పడుతుంది, వాటితో పాటు మేము కూడా ఇబ్బందులు వర్షాకాలం వచ్చిందంటే ఈ వాగు ఎన్నిసార్లు రావచ్చు? ఈ వర్షం వచ్చేది లేదు, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అలా ఆ వైపు నుండి ఈ వైపు తాండం ఆడుతుంది. ఇదంతా ఫ్లాప్ ఎవరు కనపడదు. మరి గ్రామంలో వర్షం వస్తే ఇది కాకుండా వేరే మార్గం లేదు? ఒకటి అక్కడ పొరపాటు వస్తుంది, అది ఇటు వరకు నీళ్ళ పడుతుంది, వెహికల్ పోదు, బండ్లు పోదు. అంటే మొత్తం జల దిగ్బంధంలో ఉన్నట్టు బుడదా? అక్కడ రోడ్ లేదు, రోడ్ శాంక్షన్ అయింది. అక్కడ బీటీ రోడ్డు ఇంతవరకు ఇంత ఇన్ని కోట్లు పెట్టి శాంక్షన్ చేసినామని చెప్పని చెప్తున్నారు, కానీ అది ఇంతవరకు 3 సంవత్సరాలు మట్టి రోడ్డులో వెళ్ళే అక్కడ ఏడా పచ్చలంగా చెప్పేసి అక్కడ బోర్డు వేసినారు. ఇక్కడ నుండి మద్దూరు వరకు 2 లక్షలు శాంక్షన్ అయినా ఈ రోడ్డు కంప్లీట్ అయింది అని చెప్పని కూడా వేసినారు. వ్రాతపూర్వకంగా రోడ్డు లేదు, మట్టి దొరికింది లేదు, అక్కడ పోవడానికి అక్కడ చేరడానికి ఇబ్బందులే, ఇటువంటి వెళ్ళిపోయినకి ఇబ్బందులే, చాలా ఇబ్బందులకు గురవుతుంది గ్రామం కొట్టడానికి.
కనీసము జ్వరం వచ్చినప్పుడు ఎవరికన్నా అకస్మాత్తుగా రోగాలు వచ్చినప్పుడు వెంటనే ఏ చికిత్సకు పోవడానికి కూడా ఆస్కారం లేదు. ఇంకో వాడి మధ్యలో ఊసుకాటి వాళ్ళ ఉన్నతాధికారులను ఎప్పుడైనా సంప్రదించారు? ఏం సార్, ఉన్నతాధికారులు వస్తూనే ఉంటారు. ఎలక్షన్లో మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించి మన పార్టీ ఇంత పొడుగు అంత పొడుగు వేస్తే అయితే చెప్పని చెప్తూనే ఉంటారు. ఎమ్మెల్యేలు పోతారు, ఈసారి అయితే ఇలా సార్ భరత్ సింహారెడ్డి చేసేది ఇది పని. సమరసింహారెడ్డి చిన్నవాడు అప్పుడు ఆయన అప్పుడు ఏదో మాకన్నా పెద్దలు ఇట్లా ఉంది సమస్య సార్ అంటే ఒకసారి ఒకసారి చెప్పేందుకు ఆయన వెంటనే ఇది చూసినాడు. చూసి వెంటనే ఇది ఒకటి నిర్మాణం చేసినాడు. ఇంకా ఆయన చేసిపోయినది మొదలు ఇంతవరకు ఎవరేం పట్టించుకోలేదు. కనీసం దీని నుండి 10 అడుగుల పైన బ్రిడ్జ్ పెడితే కానీ మా గ్రామస్తులు పోవడానికి రావడానికి ఇబ్బందికరంగా ఉండదు. మా ఛానల్ ద్వారా ప్రజాప్రతినిధులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఊరు గ్రామానికి రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం తొందరగా ఇస్తే కనీసం ఈ ఎండాకాలం వరకన్నా వేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం, వాళ్ళకి తీసుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు కానీ ఇమ్మడి చర్య తీసుకొని మా ఇబ్బందులకు లేకుండా, మేమంటే ఇట్లా ఇబ్బందులు పడుతున్నాం, పుట్టిన పిల్లల కన్నా ఇబ్బందులు లేకుండా ఉంటే బాగుంటుంది. బ్రిడ్జ్ ద్వారా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఉండరు, ప్రైవేట్ జాబులు చేసిన వాళ్ళు ఉండరు, యువతలు డబ్బులకు వ్యవసాయ పనులకు పోయే వాళ్ళు ఉండరు, వాళ్ళకి ఇబ్బంది. ఈ వర్షాకాలము 4 నెలలు ఏ చిన్న వర్షం పడినా కూడా వాగు విపరీతంగా వస్తుంది. కాబట్టి ఈ పనులు చేసుకోవడానికి నిర్బంధం లేకుండా ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తొందరగా చేస్తే బాగుంటుందని మేము వినియోగించుకుంటున్నాము. వర్షాకాలం వచ్చిందంటే వ్యవసాయానికి వెళ్ళే ఇటువంటి కూలీలకు సైతం చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. మరి వ్యవసాయానికి వెళ్ళే కూలీలకు వర్షాకాలం వచ్చిందంటే జల దిగ్బంధంలో ఉన్నట్టయితే ఇక్కడ నుంచి వాళ్ళ సొంత పొలాలకు కానీ లేదా జీవనోపాధి కోసం వేరే వాళ్ళ పొలాలకు వెళ్ళేటటువంటి వారికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఏ విధంగా ఇబ్బంది అవుతుంది అనేది వీళ్ళ మాటల్లోనే విందాం రండి.